హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే పొద్దున్నే లేచిన, లేచేసి వాటర్ అయితే తాగేసి ముఖం కడుక్కొని వాటర్ తాగి వంట అయితే చేసిన. మా పాప అయితే కాలేజ్కి పోయింది. ఇంకా కోడ్ అయితే ఓ మస్తు సతాయిస్తుంది. పొద్దున్నే విడిచిపెట్టిన దాన్ని, కానీ ఇంట్లోకి వస్తుంది, నన్ను సతాయిస్తుంది. అది ఇంట్లోనే మనుషులు ఎమ్మనే తిరుగుతుంది అనమాట. ఇప్పుడైతే మా పాప పోయిన తర్వాత ఇంకా వాకి లూట్ చేసి నీళ్ళు చల్లి ముగ్గేసుకుంటున్నా, ముగ్గేనికే అవుతున్నా, అంతా నీట్గా ఊడ్చుకున్నా. ఇదంతా మా ఆయన చెట్లు పెడతా మట్టి తీసుకురా అంటే పక్కలో ఉండే మట్టి తీసుకొని వచ్చిన. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఇలా అయితే వాకిలంతా నీట్గా ఊడ్చుకున్నా, కానీ ముగ్గు మాత్రం ఆటో కిందనే వేస్తా. కొంచెం ఆటో అవతలకి పెడదాం అనుకుంటాం, కానీ రోడ్ మీద బండ్లు వస్తాయనే శీతలకి పెట్టుకుంటాం. బాగుందన్న ముగ్గు. ఇంకా మట్టి అయితే పెట్టినా కదా, ఇప్పుడు వచ్చినాక చెట్లు అయితే పెడతాడు. ఇగో ఇదే నిన్న తీసుకొచ్చిండు చెట్టు, అరటి చెట్టు. కింద పాతి పెడదామంటే వద్దులే, తొట్టిలో పెడదాము, ఇంతవరకు పెరిగిన తర్వాత మంచి ప్లేస్ చూసి పెడదాం, ఏడంటాడ పెడితే మంచికి పెరగదు అనేసిండు. ఇది నేను ముగ్గేస్తుంటే ఎంత అరుస్తుంది. ఇప్పుడు అరువే అంటే అరుస్తలేదు. అమ్మమ్మమ్మమ్మ, రాత్రి అన్నదు పొద్దున్న అన్నది అరుస్తూనే ఉంటుంది. ఇంకా ఉల్లిగడ్డలు మొన్న తీసుకొచ్చినా కదా, పచ్చి పచ్చిగా అయిపోతున్నాయి. ఆ బుట్టిలో వేస్తే ఇంకా బుట్టి గడిగేసి ఉల్లిగడ్డలు అయితే ఆరేసిన, బాగా ఆరిపోతే కొంచెం గట్టిగా అవుతాయి, ఖరాబ్ కావనేసి. ఇంకా మా ఆయన అయితే చెట్టు కొమ్మలన్నీ తెంపేసి చెట్లు అయితే పెట్టిండు మట్టిలో. ఇంకా ఓమ చెట్టు అంటే ఓమ చెట్టు తీసుకొచ్చిండు, అరటి చెట్టు, ఇంకా కరివేపాకు చెట్టు, మల్లెపూల చెట్లు, ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే అస్సలు నేను సాఫే చేయను. మా ఆయన అయితే ఎంత బాగా సాఫ్ చేశాడో. ఈ పండ్లన్నీ మా ఆయనకే చెప్పాలి. ఇంకా ఇదొక చెట్టు కూడా పెట్టిండు, ఇంకొక చెట్టు పెట్టిండు. ఆ చెట్టు చాలా రోజుల నుంచి ఆడ పక్కకు పెట్టినాం. ఇంకా ఇదే చెట్టు పక్కకు పెట్టినాం, కానీ పెట్టు అంటే మట్టి లేదని పెట్టలే, ఇవాళ పెట్టిండు. ఈ చెట్టు పూలు చాలా పెద్దగా అవుతాయి అంట తెలుసా.